ఖమ్మం జిల్లాలో లెదర్ పార్క్ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని ఆ సంఘం ప్రతినిధులు అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఇటికల లత అన్నారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, వెంకటరమణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మాకు ఉపాధి కల్పించి మాకు ఇళ్ళు కట్టిస్తామనేసి మాకు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి మా ఖమ్మం జిల్లాలో 120 ఎకరాల ల్యాండ్ ఉన్నది. అలా ఆ యొక్క ల్యాండ్ లో మాకు ఉపాధి కల్పిస్తారని మా యొక్క ఆశతో మేము ధర్నాలు చేశాము, మరియు మీటింగులు పెట్టాము. ఎన్నో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినా కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు తెలిసి ఒక 2 ఏళ్ళు కాకముందే మా నిటికా భూములను మాకు చాలా హామీ ఇచ్చినట్లేటటువంటి మేము బూట్ పాలసీ కార్యక్రమం కూడా చేసి మేము గెలిపేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని మా యొక్క సాయశక్తుల వరకు మాకు న్యాయం చేశారు అనేసి అన్నగారికి మేము అందరం మహిళా విభాగంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నగారు.